సాలగ్రామ శిల అంటే ఏంటి అసలు ఎందుకు సాలగ్రామం అనే పేరు వచ్చిందో తెలుసా సాలగ్రామం విష్ణుమూర్తికి ప్రతీక అంతేకాదు అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఒక శిల కలికాలంలో భక్తులు సులభంగా పూజాది కార్యక్రమాలను జరుపుకునేందుకు నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవి భాగవతం చెబుతోంది అందుకనే కలియుగంలో సాలగ్రామ పూజలకు అత్యంత విశిష్టత ఏర్పడింది సాలగ్రామం వెనుక పురాణాల కథ విష్ణుమూర్తి సాలగ్రామం రాయి రూపాన్ని ధరించడానికి సంబంధించి పురాణాల్లో అనేక కథలున్నాయి అందులో ముఖ్యమైనది బృంద కథ కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుణ్ణి పెళ్లాడుతుంది బృంద మహాపతివ్రత జలంధరుడు తన రాక్షస ప్రవృత్తిలో అందరినీ పీడిస్తూ ఉంటాడు అంతేకాదు జలంధరుడు పార్వతీదేవిపై మోహం పెంచుకొని శివుని రూపం ధరించి పార్వతీదేవి వద్దకు వెళ్తాడు దీంతో పార్వతి జలంధరుడిపై కోపంతో శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తుంది బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది బృంద పాతివ్రత్య భంగం కలిగితేనే లోక కంటకుడైన జలంధరుడి అంతం జరుగుతుంది దీంతో సమస్తలోకం సుఖ సంతోషాలను కోరిన శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు అనంతరం బృందకు తన నిజరూప దర్శనాన్ని చూపిస్తాడు అసలు విషయం తెలుసుకున్న బృంద విష్ణుమూర్తిని శిలగా మారమని శపిస్తుంది అలా శిల సాలగ్రామం అని పురాణాల కథ సాలగ్రామ శిలలు ఎంత చిన్నవిగా ఉంటే అంత విశిష్టతను కలిగి ఉంటాయి ఈ శిలలపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తారు సాలగ్రామాన్ని పాలతో గాని పంచామృతంతో గాని శుద్ధి చేసి నియమనిష్టలతో పూజించాలి ఇంట్లో పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం సమర్పించాలి కుటుంబ సభ్యులు తప్ప అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు అంతేకాదు ఈ సాలగ్రామాన్ని స్త్రీలు తాకరాదన్న నియమం కూడా ఉంది